రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. కొత్తగా చూసిన రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో మిర్చి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సో కర్ణాటక నుంచి కానీ ఈ యొక్క అలంపూర్ ఐజా ప్రాంతం నుంచి కానీ, సో మధ్యప్రదేశ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, సో ఎక్స్పోర్ట్లు ఎలా ఉన్నాయి, సో సేల్స్ ఏ విధంగా నడుస్తున్నాయి, సో మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా నడవడం జరుగుతుంది, ఇవన్నీ కూడా రైతులందరూ కూడా ఎక్స్ప్లెయిన్గా ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్గా ప్రతి ఒక్కరు కూడా అందించడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి మన ఛానల్ని షేర్ చేయండి. సో లైక్ చేయడం వల్ల చాలామంది రైతులకి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మరి మీరు లైక్ చేయడం వల్ల మాకు ఇంకా ఎంకరేజింగ్ అని ఇంకా మంచి మంచి కంటెంట్గా అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో క్రాప్ సిచ్యువేషన్ చూసుకుంటే, సో గత సంవత్సరంతో కంపేర్ చేసుకున్న, సో ఈ యొక్క 2022-23 నుంచి 2023-24 కంపేర్ చేసుకుంటే, సో నాగార్జునసాగర్ బెల్ట్ కానీ, సో వాటర్ లేకపోవడం వల్ల చాలా పొలాలు సో వర్షానికి ముందు చాలా వరకు వదిలేయడం జరిగింది. సో ఎంతో కొంత వస్తుందని దిగుబడి ఎంతో కొంత పెట్టారు కాబట్టి వచ్చిందని చాలా మందిని వదిలేయకుండా సాగు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము ఫీల్డ్ వెళ్ళినప్పుడు చూస్తున్నప్పుడు చాలామంది రైతులు కూడా ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో చూడడం జరుగుతుంది. దాదాపుగా ఈ సంవత్సరం వచ్చేసి మార్కెట్లో ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క బొబ్బర ఈ యొక్క విల్ట్ సమస్యలు ఇప్పుడు ప్రజెంట్గా ఈ యొక్క నల్లి రావడం జరుగుతుంది. సో బొబ్బర విల్ట్ ఉన్నా కానీ ఎంతో కొంత కొంచెం మందులు కొట్టేదే చేయొచ్చు. సో ఎర్ర నల్లి ఈ యొక్క ట్రిప్స్ మైట్స్కి వచ్చేసి 2 రోజులకు ఒకసారి ఒక్కోసారి ఒక రోజుకి 2 రోజులకు కూడా ఈ యొక్క మందులు స్ప్రే చేయడం జరుగుతుంది. ఎంత స్ప్రే చేసినప్పటికీ కూడా ఈ యొక్క ఎర్రనల్లి తామర పురుగు వచ్చేసి ఒక ఇగుర్లు ఆ ఇగుర్లు అనేది కాలిపోవడం జరుగుతుంది. సో మనం ఫీల్డ్లో ఇటు మన ఖమ్మం జిల్లా కావచ్చు, ఇటు వచ్చేసి మన గుంటూరు జిల్లాలో కూడా చాలామంది రైతులకు కూడా కలిసినప్పుడు కూడా ఇదే ఎర్రనల్లి ట్రిప్స్ ప్రభావం అనేది ఎక్కువగా స్పష్టంగా కనపడడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల రైతులందరూ కూడా వారానికి వచ్చేసి 5,000 నుంచి 6,000 వరకు ఎకరానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రానున్న రోజులు అంటే దాదాపు వచ్చేసి జనవరి 20 నుంచి కానీ ఫిబ్రవరి 15 వరకు అయితే బాగా మంచి ఎక్సలెంట్ మంచి మందులు అయితే కొట్టే అవకాశం ఉంది. రైతులందరూ కూడా ఫస్ట్ క్రాప్ కటింగ్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ క్రాప్ కటింగ్ చేయలేదో వాళ్ళ తోటలు అయితే ప్రజెంట్గా బాగున్నాయి. ఎందుకంటే తోటలు క్రాప్ కటింగ్ చేయని రైతులు ఎందుకు బాగున్నాయి అంటే, ఎప్పుడైతే మనం ఆ యొక్క ఎర్రనల్లి కావచ్చు, ఆ తామర పురుగు కావచ్చు, ఆ గుడ్లు డెవలప్మెంట్ రూట్ డెవలప్మెంట్ చేసుకునేటువంటి యొక్క తామర పురుగు ఎర్రనల్లి కూడా ఈ యొక్క ప్లాంట్ మొదలులో ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి చెట్టుకు తగలటం కానీ లేకపోతే మనం చెట్టు కోపించడం జరుగుతుందో, ఎట్ ఏ టైం ఆ యొక్క ఎర్రనల్లి కావచ్చు, ఆ తామర పురుగు అనేది ఉధృతి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అదే వచ్చేసి ఇగుర్ల మీద ఎప్పుడైతే ఆకు కింద బాగా ఉందో ఆ ఇగుర్ల మీదకి వచ్చి ప్రతిరోజు మనం ఎన్ని మందులు కొట్టినా కానీ అది ముడుచుకొని పోయి ఆ విధంగా చిట్టాకు వచ్చినట్టుగా ఉంటుంది. బట్ 2-3 రోజులకి మళ్ళీ ఇగురు ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి రైతులందరూ ఈ యొక్క తోటలో తిరిగి మళ్ళీ ఆ ఒక తోటలోకి వెళ్తే మాత్రం, అంటే ఎప్పుడైతే ఎర్రనల్లి ఈ యొక్క బా తామర పురుగు కాలిపోయిన చేలో ఎవరైతే రైతులందరూ కూడా తిరిగి మంచిగున్న చేలో ఒక్క మండకు తగిలినా రెండు మండలకు తగిలినా కానీ బాగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద బ్రాండెడ్ మందులు రైతులందరూ కొట్టి కూడా అలసిపోవడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎంతో కొంత దిగుబడులు వస్తాయి, ఏ విధంగా సాధించవచ్చు అని రైతులందరూ కూడా వేచి చూస్తున్న ధోరణిలో ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణలో రైతులందరూ కూడా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి దిగుబడులు అయితే తక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో బాగానే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని అంటే ఈ మంచిల తుఫాన్ కావచ్చు, ఈ యొక్క బొబ్బర్లు కావచ్చు, ఈ యొక్క బెల్ట్ సమస్య, తెలంగాణలో ములుగు ఏటు నాగారం ఈ యొక్క బెల్ట్ వచ్చేసి ఎస్ఆర్ఎస్పి వాటర్ ఉన్నా కానీ ఈ యొక్క బొబ్బర్లు తర్వాత ఈ యొక్క ఎర్రనల్లి తామర పురుగు ఎఫెక్ట్ వల్ల చాలా వరకు నష్టపోయిన పరిస్థితి ఉంది. సో ఇక పల్నాడు జిల్లాలో వచ్చేసి మొన్న పడిన వర్షానికి 4% వచ్చేసి మేజర్గా రావడం జరుగుతుంది. 80% 4% రావడం జరుగుతుంది. ఈ యొక్క మైలకాయ అంటారు, లేకపోతే ఈ కాయలు కూడా ఎక్స్పోర్ట్ పనికిరాని పనికిరావండి. సో ఇవన్నీ కూడా రైతులందరూ కూడా అమ్ముకుంటేనే మంచిది. ఎక్స్పోర్ట్ అంటే ఏసీలో పెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటే ఈ అమ్ముకుంటేనే మంచిది. ఎందుకంటే ఈ ఆగమండి. సో ఏదైతే ఫస్ట్ క్రాప్ కటింగ్ వస్తుందో అది మొత్తం కూడా ఎన్నో మనం ఎంతో గట్టిగా మందులు కొడితే ఆ వచ్చినటువంటి క్వాలిటీస్ మార్కెట్లో డిమాండ్ ఉండవు. సో ఈ విధంగా పంట క్రాప్ సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు. వేసినప్పటికీ కూడా మన ఆంధ్ర తెలంగాణ నుంచి దాదాపుగా వచ్చేసి 2 కోట్ల టిక్కీలు 2020 కావచ్చు, 2018 కావచ్చు ఆ సిచ్యువేషన్లో రావడం జరిగింది. సో టోటల్గా వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో లాస్ట్ ఇయర్ వచ్చేసి 1,30,00,000. సో ఈ యొక్క 2023లో వచ్చేసి 70 లక్షల సరుకు వచ్చింది. సో దీనితో కంపేర్ చేసుకుంటే సో ఈ యొక్క ఇయర్ వచ్చేసి
దాదాపుగా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి సరుకు వచ్చినప్పటికీ కూడా ఒక 10% యాడ్ అయినా కానీ, విస్తీర్ణం పెరిగింది కాబట్టి ఒక 10% యాడ్ అయినా కానీ, ఒక 90 లక్షల నుంచి కోటి లోపలనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతులందరూ కూడా మార్కెట్ సిచ్యువేషన్, అంటే ఏదైనా మార్కెట్ ఎలక్షన్ మూమెంట్ కావచ్చు, సో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే మార్కెట్ హెవీగా సరుకు వస్తుందని వ్యాపారస్తులు జిమ్మిక్కులు చేసినా కానీ రైతులందరూ కూడా అమ్మే ధోరణిలో ఉండరు. ఎందుకంటే 15,000 మార్కెట్ వచ్చినా 18,000 మార్కెట్ వచ్చినా మేము రైతులు ఫీల్డ్లో తిరుగుతున్నాం కాబట్టి ఎంతో కష్టపడి, అంటే 20,000 అమ్మితే 5,000 కూలీలో పైన 15,000 ట్రాక్టర్లు కావచ్చు, దున్నులు కావచ్చు, ఇటు వచ్చేసి మనం ఫెర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, ఇటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లెక్కేసుకుంటే రైతుకు మిగిలే అవకాశం లేదు. రైతే ఇంకా కొంచెం వేసి కట్టాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే కౌలు కూడా ఆ విధంగా డిమాండ్ ఉన్నాయి. అంటే ఎకరానికి 30,000 నుంచి 40,000 పెట్టి క్యాష్ పెట్టి తీసుకొని రైతులు సాగు చేశారు. సో వాటర్ లేనప్పటికి కూడా చాలామంది ట్యాంకర్లతో కానీ, సో ఇటు మన బోరు బావి నుంచి గంటకి ఎంత అని తీసుకొని, అలాగే ఈ యొక్క చెరువుల నుంచి కానీ చాలామంది రైతులు చాలా కష్టపడి వాటర్ తీసుకొని వచ్చి ఈ సంవత్సరం పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్కి వచ్చేసి ఈ యొక్క కర్నూలు కానీ, తర్వాత వచ్చేసి మనకి ఒక ఐజా ప్రాంతం, అలప్పూర్ ప్రాంతం నుంచి మార్కెట్కి రావడం జరుగుతుంది. హైదరాబాద్ మార్కెట్ కావచ్చు, ఇటు వరంగల్ మార్కెట్, ఇటు ఖమ్మం మార్కెట్, ఇటు గుంటూరు మార్కెట్కి సరుకు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సరుకులు అంటే చాలామంది రైతులు తాలుగాలు వేరకుండా అమ్మడం జరుగుతుంది. సో మిక్సింగ్లు వచ్చేసి 16,000 నుంచి 17,000 వరకు, క్వాలిటీస్ బాగున్నట్లయితే కొత్త మిర్చి వచ్చేసి 23,000 నుంచి 23,000 పెట్టి కూడా వ్యాపారస్తులు కొనుగోలు చేస్తామని చెప్పుకోవచ్చు. మేజర్గా ఎక్స్పోర్ట్స్ అయితే అమెరికా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలకి ఎక్స్పోర్ట్ బాగా వెళ్ళడం జరుగుతుంది. సో ప్రజెంట్కి అయితే ఉన్నటువంటి స్టాక్ వచ్చినా కానీ మంచిగా స్టడీ మార్కెట్ కొనసాగే అవకాశం ఉంది. ఈ విధంగా రైతులందరూ కూడా ఈ మార్కెట్లో వెళ్ళే అవకాశం ఉంది. సో ఫర్దర్గా మనకి చైనా ఎక్స్పోర్ట్లు కావచ్చు, సో ఇక శ్రీలంక ఎక్స్పోర్ట్లు కావచ్చు. సో ఇలాంటి ఎక్స్పోర్ట్లు ఎప్పుడైతే ఆర్డర్లు మార్కెట్ రావడం జరుగుతుందో, ఈ ఆస్ట్రేలియా ఖండాలు, ఐరోపా ఖండాలు, ఆఫ్రికా ఖండాలు, ఇటు యూరప్ ఖండాలకు కూడా మనం ఇచ్చి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో ఆసియాలోని పెద్ద మార్కెట్ మన గుంటూరు అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు లైన్ల మీద చైనా, చెన్నై కావచ్చు, ఇటు మన కలకత్తా కావచ్చు, ఇటు ముంబై ఏరియా నుంచి, ఇటు కోరమండల నుంచి కూడా, మన తిరువనంతపురం నుంచి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇటు నుంచి సముద్ర మార్గం నుంచి ఎక్స్పోర్ట్లు అయితే ప్రపంచ దేశాలకు మనం ఇచ్చి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. సో భారతదేశ విస్తీర్ణంలో చూసుకున్నట్టయితే ఆంధ్ర, తెలంగాణలో మిర్చి పండే పంట భారతదేశంలో ఏ సిచ్యువేషన్ ఎక్కడా కూడా పండదండి. ఇక్కడ వచ్చేటువంటి దిగుబడి, ఇక్కడ వచ్చేటువంటి క్వాలిటీ కావచ్చు, షైనింగ్ కావచ్చు, ఎటు వచ్చే డిలక్స్ క్వాలిటీస్ కావచ్చు, ఇలాంటి క్వాలిటీస్ అంటే ఎన్ని రకాలు, సో ఆర్మూర్ కావచ్చు, 2043-55531-355 బ్యాడిగి, సింజెంటా బ్యాడిగి, 341 రకాలు, తేజ రకాలు, వాంటింగ్ ఉన్న క్వాలిటీ, అలాగే ఇంత కలర్ ఉన్న మిర్చి మన భారతదేశంలో ఎక్కడ కూడా సాగు అయ్యే అవకాశం అయితే లేదు. సో ప్రధానంగా ఈ యొక్క మధ్యప్రదేశ్, అలాగే ఈ యొక్క కర్ణాటక ఏరియా నుంచి మిర్చి బాగా వస్తుంది. ఈ మిర్చి బాగా రావడం వల్ల రైతులందరూ కూడా ఏదో అంటే ఎంపీ పంట బాగుంది, సో కర్ణాటకలో ఇంకా దిగుబడులు వస్తాయని చాలామంది రైతులు ఆలోచిస్తున్న పరిస్థితుంది. సో ఎంపీ పంట రెండు వర్షాలు, అంటే మన వీడియోలో కూడా పెట్టడం జరిగింది. సో ఎంపీ పంట వచ్చేసి దాదాపుగా 2 వర్షాలకి ప్రకృతి వైపరీత్యాలకి, అతివృష్టి, అనావృష్టి కారణాలకి ఆ యొక్క పంట మొత్తం కూడా క్రాప్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం అక్కడ మిర్చి ఉన్నట్లయితే, సో ఇప్పుడు ఉన్నటువంటి ఏసీలో ఉన్నటువంటి మిర్చి కావచ్చు, మార్కెట్కి వస్తున్న కొత్త మిర్చి కావచ్చు, సో మహీ ఫల్కట్ కావచ్చు, మహీ దందర్ కావచ్చు, ఇవన్నీ కూడా 19,000 నుంచి 21,000 వరకు అయితే క్వాలిటీస్ బట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది కూడా బీహార్ పార్టీలు, అలాగే బంగ్లాదేశ్ పార్టీలు, సౌత్ పార్టీస్, మలేషియా పార్టీస్ ఈ విధంగా ఒక బేడియా మార్కెట్లో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మన ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి ఏసీల్లో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, తేజ రకానికి మంచి డిమాండ్ ఉంది. సో ఇతర రకాలకు కూడా ఈ యొక్క 34 లావు రకాలకు అయితే కొంచెం స్లోగా ఉంది మార్కెట్. సో లావు రకాలు వచ్చేసి ఈ సంవత్సరం బాగా కల్టివేషన్ చేయలేదు. సో నేను ఒకటే చెప్తున్నా, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం పంట తక్కువ వచ్చే అవకాశం ఉంది. అంత క్వాలిటీ రాదు, 5 కావచ్చు, సూపర్ 10 కావచ్చు, ఈ 34 కావచ్చు, 341 కావచ్చు, తేజ సెగ్మెంట్లు కూడా చాలా రకాలు కొంచెం లావు రకం రావడం, కొన్ని సన్నాలు కావడం, తర్వాత బారు లేకపోవడం, అంటే కాయలు విత్తనాలు లేకపోవడం, కలర్ షేడింగ్లు కొంచెం ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న విధంగా చూసుకున్నట్లయితే మార్కెట్కి మంచి డిమాండ్ ఉంది, కొత్త మిర్చి కూడా మార్కెట్ బాగా వస్తుంది. సో ఇంకా సంక్రాంతి రోజు కొనసాగే తర్వాత నుంచి ఇంకా బాగా సరుకు బాగా వచ్చే అవకాశం ఉంది. రైతులందరూ కూడా క్రాప్ కటింగ్ చేస్తున్నారు. సో చాలామంది రైతులు కూడా మొక్కజొన్న కల్టివేషన్ చేయడం, పత్తిని పీకేసి మొక్కజొన్న వైపు కూడా ఈ యొక్క కారణం కూడా సాగు చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పెసర్లు, బొబ్బర్లు, కందులు కూడా మార్కెట్కి నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే అవకాశం ఉంది. సో పెసర్లు, బొబ్బర్లు కూడా మళ్ళీ ఈ యొక్క పత్తి తీసేసి కూడా వేసుకోవడం జరుగుతుంది.
సో ఈ విధంగా రైతులందరూ కూడా, మిర్చి రైతులు కావచ్చు, కాటన్ రైతులు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. సో మార్కెట్ ఈ విధంగా నడవడం జరుగుతుంది. సో మిర్చి పండితే మాత్రం మంచి ఎక్సలెంట్ రేట్లు ఉండే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు లేకపోయినా కానీ, సో ఎలక్షన్లు, సార్వత్రిక ఎన్నికలు ఎలక్షన్లు అయిపోయాక ఎక్స్పోర్ట్ల ఆర్డర్స్ బాగుండే అవకాశం ఉంది కాబట్టి, సో తమ తమ స్వార్థాల కోసం, తమ తమ ఇన్ఫ్లుయెన్స్ కోసం తమ తమ జరుగుతుంది కాబట్టి, వాళ్ళు ఏదో ఎలక్షన్లో బెనిఫిట్ అవ్వడం కోసం ఈ తగువులు, ఈ గొడవలు ఈ విధంగా సృష్టించుకుంటే, సో ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్ పనిచేస్తుందని ఈ విధంగా గొడవ పడడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనం 30K మార్కెట్ చూడడం జరిగింది సీడ్ రకాలకు కూడా. సో ఈ విధంగా మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా మందులు కొట్టుకోకుండా ఏదో మార్కెట్ లేదులే అని ఎవరు కూడా బ్లేమ్ చేయొద్దండి. సో మార్కెట్ మంచి మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ధరలు బాగా దూసుకొని వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా, రైతులందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క 20 రోజు క్రూషియల్ టైం కావచ్చు, బూడి తెగులు కావచ్చు, పండాగ తెగులు కావచ్చు, ఈ నల్లి కావచ్చు, ఈ యొక్క ఇలాంటి రకాలకి మంచి మంచి మందులు కొట్టుకొని ముందుకెళ్తే రైతులందరూ కూడా మంచి ఉండే అవకాశం ఉంది. సో మార్కెట్లో వచ్చేసి క్వాలిటీస్ బట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకొని మార్కెట్లో మంచి ఆర్దల సరుకు ఉంటేనే మార్కెట్ తీసుకెళ్ళండి. లేకపోతే మార్కెట్ మార్జిన్లో ఊరిలో 1000 రూపాయలు ఊరిలో కూడా వదిలించుకున్నా బాగానే ఉంటుంది. క్యాష్ విత్ క్యారీ రూపంలో, ఎవరో సేట్ వచ్చారు ఏదో కనిపించమని కాకుండా, క్యాష్ విత్ క్యారీ రూపంలో మీరు అమ్ముకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. సో ఉంటానండి, బాయ్.